సేవా సదస్సుకు నమస్సులు. ముందుగా నాకు జన్మనిచ్చి క్రమశిక్షణ నేర్పి పెంచి పెద్ద చేసిన ఈ మధ్యనే దివంగతులైన నా తల్లిదండ్రులకు నా నివాళులు, జేజేలు. నాకు జ్ఞానమిచ్చి వేదికనెక్కి ఉపన్యాసాలు ఇచ్చే ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగించిన ఎందరో గురువర్యులకు నా పాదాభివందనాలు. నా ఈ ఉనికికి, ఉన్నతికి, ప్రగతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణభూతులైన నా కుటుంబ సభ్యులకు, నా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, నా సంస్థల ఉపాధ్యాయుని ఉపాధ్యులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, అభివాదములు. పరోపకారాయం ఇదం శరీరం అనేది సాంస్క్రిట్ ఆర్యోక్తి. దాని భావానికి అనుగుణంగా 104 ఏళ్ల కిందట ఒక మహానుభావుడు, ఒక మహాశయుడు మెల్విన్ జోన్స్ అనే వ్యక్తి స్థాపించిన ఈ సేవా సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ. సుమారు 14 లక్షల మంది సభ్యులు కలిగి 200 పైగా దేశాలలో 45 వేల క్లబ్ల ద్వారా ఈ ప్రపంచానికి సేవ అందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్స్లో భాగమైన ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహపురి సభ్యునైనందుకు గర్విస్తూ 58 మంది సభ్యులతో ఈ 38వ ఇన్స్టలేషన్ మహోత్సవానికి అధ్యక్షులుగా విచ్చేసిన గౌరవనీయులు లింగారెడ్డి గారికి, అలాగే సెకండ్ వైస్ గవర్నర్ అండ్ ఇండక్షన్ ఆఫీసర్ గోపాలరావు గారికి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ ట్రెజరర్ సార్ పూర్ణచంద్ర గారికి, రీజనల్ చైర్పర్సన్ సుబ్రహ్మణ్యం గారికి, జోన్ చైర్పర్సన్ నందా శ్రీనివాస్ గారికి, మా క్లబ్కే కాదు మా డిస్టిక్కే మణిహారమైన మా పెద్దన్న మనోహర్ రాజు గారికి, విజిటింగ్ గవర్నర్స్ ధర్ గారికి, ఇక ఇతర పెద్దలందుకు కొత్త రామారావు గారికి, ఏమాత్రి గారికి, కృష్ణారెడ్డి గారికి, అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు, శుభాభినందనాలు. స్నేహంతో పిలవగానే వచ్చి ఈ క్లబ్ను మరింత బలవంతం చేయడానికి విచ్చేసిన 12 బుల్లెట్స్, వీ హ్యావ్ 12 బుల్లెట్స్ హియర్, ఆల్ ఐ కాల్ దేన్ బై నేమ్స్, ఆల్ మై బ్రదర్స్ ప్రభాకర్ జీ, అశోక్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, డిఎం శ్రీనివాస్ గారు, నరసింహ గారు, యాదగిరి గారు, నాగేశ్వరరావు గారు, సూర్యప్రకాష్ గారు, డాక్టర్ రాజు గారు, సదానందం గారు, సురేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వీరందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఫ్రెండ్స్, నేను లయన్స్ క్లబ్లో చేరి 19 సంవత్సరాలైంది. ఎప్పుడూ తటపడాయించేవాడిని నేను, క్లబ్లో ఒక ఆఫీసర్ పొజిషన్ తీసుకుంటే చేస్తానో చేయలేనో అని. కానీ చేరిన 5 సంవత్సరాల తర్వాత పుల్లారెడ్డి గారు, పుల్లారావు గారు ఆధ్వర్యంలో సెక్రటరీగా చేసి లయన్స్ క్లబ్ చరిత్రలోనే మా క్లబ్కి ఒక మంచి పేరు తెచ్చామండి. ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్ ఇయర్. దట్ ఇయర్ వీ స్టార్టెడ్ ఎ మోడల్ క్లబ్ అండ్ వీ ఇన్స్టాల్డ్ 10 న్యూ మెంబర్స్ అండ్ 3 మెల్విన్ జోన్ ఫెలోస్ వీ మేడ్. అయితే లేటుగా వచ్చిన, లేటెస్ట్గా చేయాలనే తలంపుతో ఈ పదవిని చేపట్టాను. దానికి మీ అందరి సహకారం నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మహాకవి గురుజాడ అన్నట్లు, సొంత లాభం కొంత మానుకొని పరులకింత సహాయపడబోయి. మనందరం సమాజం నుంచి అంతో కొంత సంపాదిస్తున్నాం, అదే సమాజానికి కొంత ఇవ్వడం సముచితమని భావిస్తూ ఈ సభ్యుల్లో, ఈ సభ్యునిగా చేరాను. ఒక్కరు చేస్తే అది రాణించదు, గూపులు మాత్రమే రాణిస్తుంది అనే తలుపుతో. నువ్వు మరియు నేను మనం, నువ్వు మరియు నేను మనం
మనం మనం కలిస్తే జనం 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 ప్రపంచనం దాని ఫలి సంఘటితమే జయకేతనం. మనందరం సంఘటితంగా సౌహృదతో పనిచేసి ఈ సమాజానికి సేవ చేద్దామని ఆశిస్తూ, ఆటల్లో గెలవాలంటే ప్రత్యర్థిని ఓడించాలి కానీ జీవితంలో గెలవాలంటే అందరిని ప్రేమించాలి, కలుపుకొని సాగాలనే సూత్రాన్ని మనం అందరం పాటిస్తూ ఈ క్లబ్కు ఇది అతిశయోక్తి అవుతో కాదు కానీ స్నేహపురి క్లబ్కు స్వర్ణయుగం తేవాలనే ఆలోచనతో ఉన్నాను. ఇది ఆశ అత్యాశ సభ్యులే చెప్పాలి. ఎటువంటి విరామం లేకుండా పనిచేయడానికి నాకు ఇంకా శక్తి ఉంది, దానికి మీ చేయూతనిస్తారని ఆశిస్తూ చిత్తశుద్ధి అయితే ఉండాలి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకం ఎలా, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా, విశ్వదాభిరామం వినగమేమా. ఒక చిన్న కథ చెప్పాలి మీకు. ఒక ఊరు కరువు కాటకాలతో బాగా సతమవుతున్న సందర్భంలో ఆ ఊరు వాళ్ళు ఏం చేద్దామని పాల్పోక పక్కనే మండలంలో ఉన్న ఒక సాధు దగ్గరికి వెళ్తారు. అయ్యా 3 ఇయర్స్కి వెళ్ళి మా ఊళ్ళో వర్షాలు లేవు, ఏదైనా ఉపాయం చెప్పండి, మహిమలు ఏమైనా ఉన్నాయంటే అతను ఆలోచించి ఆలోచించి ఓకేనైనా క్షీరయాగం అంటూ ఒకటి ఉంది, పాలతో యాగం చేద్దాం, ఒక ముహూర్తం చూసి ఒక డేట్ ఇస్తాడు, పలానా రోజు రోజు నేను మీ ఊరికి వస్తాను, మీ ఊరు కచేరి దగ్గర పెద్ద డ్రములో పాలన నింపెట్టండి, నేను వచ్చి క్షీరాజం చేస్తాను, తప్పకుండా మంచి ఫలితం ఉందంటాడు. ఆ ముహూర్తం రానే వచ్చింది. అది ఏం చెప్తా అంటే సూర్యోదయానికి ముందే ఆ భాండారంలో మీరు పాలుపోయాలి. ఆ ఊరిలో మొదటి వ్యక్తి వస్తాడు. 2